Hi friends, good evening. Welcome to our channel, Lavi's Simple Life Telugu Vlogs. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సెట్ అవుతున్నాను అన్నమాట. చెప్పాను కదా, ఒక చిన్న డిస్టర్బెన్స్ నుంచి బయట రావడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను. సో వర్క్ అనేది ఎవరికైనా బెస్ట్ ఆప్షన్ కదా. అండ్ ఇది వచ్చేసి థర్స్డే రోజు ఈవినింగ్ అనమాట. సో ఫుల్ వర్షం పడడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ 4:30 నుంచి వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట, లైట్గా. బట్ 5 నుంచి చాలా బాగా పడుతుంది వర్షము. కొంచెం బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు టైం అయితే 6:50 అనమాట, అరౌండ్ 6:45 టైం ఇప్పుడు. సో 6:30 సాయంత్రము. సో తిరునామం అయితే ఒకసారి చూపించేస్తున్నాను. అలాగే వర్షం లైట్గా చినుకులు పడుతూనే ఉంది, అందుకే దగ్గరికి వెళ్ళి నేను తీయట్లేదు. మామూలుగా అయితే చెట్ల దగ్గరికి వెళ్తాను కదా, సో అలా ఏం లేదనమాట. చినుకులు పడుతూనే ఉంది ఒక పక్కన, బట్ కింద అయితే చూడండి తిరిగే వాళ్ళు అయితే తిరుగుతూనే ఉన్నారు బయట. సో చలో ఈరోజు అయితే మీరు బ్లాగ్ చూస్తారు. ఇక్కడ క్లైమేట్ చూడండి, ఎంత ఫుల్గా మబ్బులు ఉన్నాయో. ఇంకా బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చి థర్స్డే రోజు మార్నింగ్ అనమాట. నేనైతే థర్స్డే రోజు పెసరట్టు చేశాను. సో పెసరట్టు కోసం నేను ఇక్కడ కాస్త అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అండ్ పెసలన్నమాట, ఇవి వచ్చేసి నేను నైటే నానబెట్టేశానండి. సో ఇంకా అవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. పెసరట్టు అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా. మనకు దోశల్లాగా 3-4 అవసరం లేదు, జస్ట్ 2 పెసరట్టు తిన్నామంటే పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం అన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చి నేను ఒక కప్ వచ్చి బియ్యపిండి యాడ్ చేస్తున్నానండి. బియ్యపిండి కూడా ఇదేంటంటే దంపుడు బియ్యం అనమాట, అంటే మనకు బ్రౌన్ రైస్. సో బ్రౌన్ రైస్ కూడా మనకు చాలా హెల్దీ కదా. సో నేను వాడే దేనిలో అయినా కానీ బియ్యపిండిలో నేను దంపుడు బియ్యం పిండే వాడతాను. కాస్త ఒక పించ్ మాత్రమే సోడా వేసాను అండ్ తగినంత సాల్ట్ వేసేసి ఇంకా కరెక్ట్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. చాలామందికి ఎందుకో పెసరట్టు ఇష్టం ఉండదండి, అది టేస్ట్ వైజ్ ఎందుకో వాళ్ళకి అంత నచ్చదు. బట్ నిజానికైతే చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట పెసరట్టు అనేది. మనకు ఇడ్లీ, దోశ వీటితో పోల్చుకుంటే 100% బెటర్ అనమాట ఇది మనకు. సో ఇంక ఇక్కడ మనకు పెసరట్టు అనేది రెడీ అయిపోయింది పిండి. సో ఇప్పుడు మరి నేను ఎలా వేస్తాను అనేది కూడా చూసేద్దాం. మామూలుగా అయితే నేను ఇందులోనే అన్నీ కలిపేస్తానండి, బట్ కొంచెం అటు ఇటు అనమాట ఈ మధ్య వీడియోస్ కోసం అన్నట్లు సపరేట్గా యాడ్ చేస్తున్నాను. సో ఇంకా అదే అడుగుతున్నారనమాట, వద్దొద్దు కలపకుండానే చెయ్యి అంటున్నారు. సో ఇంకా అందుకనే నేను కూడా కలపకుండానే చేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే పాన్కి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. మనకు ఈ పాన్ నేను మీకు చూపించాను కదా, కొత్త పాన్ తీసుకున్నానని చెప్పి. సో అదనమాట ఇది. మనము ఎంత పల్చగా వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది, బట్ మనం ఒక్క సైడే కాల్చుకుంటాం కనుక మ్యాక్సిమం పల్చగా వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా సూపర్ ఉంటుంది. మనకు క్రిస్పీ అనేది బాగా తెలుస్తుంది. అందులో మనం బియ్యపిండి కూడా యాడ్ చేసాం కనుక. అల్లం వచ్చి నేను ముక్కలుగా తరిగితే పక్కకు తీసేస్తారు కనుక నేను గ్రైండ్ చేసేసాను. అండ్ కొద్దిగా ఆనియన్, అలాగే క్యారెట్, కొంచెం కొత్తిమీర. సో ఇంతే అన్నమాట, చాలా సింపుల్. వేయడానికి కొంచెం మనం ఇవన్నీ కట్ చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ హెల్దీ ఫుడ్ అన్నమాట. ఈ మధ్య కొంచెం పెసరట్టు అనేది రెగ్యులర్ టిఫిన్స్లో యాడ్ చేసుకున్నాను. సో ఇడ్లీ, దోశ అంటే గ్రైండర్ వేయడం ఇంట్లోనే కదా ఇప్పుడు, సో చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. అందుకే వీక్లీ వన్స్ మాత్రమే వేస్తాను. నేను ఒక్కసారి వేస్తే జస్ట్ 2.5 డే వస్తుంది అన్నమాట నాకు. మిగిలిన అన్ని రోజులకి నేను అలా అలా మేనేజ్ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటున్నాను అన్నమాట. అంటే నేను ప్లానింగ్ చేసుకుంటున్నాను, ఈరోజు ఈ టిఫిన్, ఈరోజు ఈ టిఫిన్ అన్నట్లు. సో అందులో కంపల్సరీ నాకు పెసరట్టు అనేది అట్లీస్ట్ 10 డేస్లో ఒక్కరోజు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో మనం మూత పెట్టేసుకోవచ్చు, మూత పెట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది.
సో చుట్టూ వచ్చి నేను ఆయిల్ వేసేసాను. ఘీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఘీ కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే మనము పల్లీ చట్నీతో తినచ్చు, టమోటా చట్నీతో తినచ్చు, కారంతో తినచ్చు. సో టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుంది, చూడడానికి కలర్ఫుల్గా ఉందండి, అసలు ఎంత బాగుంది కదా. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైతే ఇలాంటివి అలా చేసి పెట్టామంటే ఫ్లాట్ అన్నమాట, చాలా బాగుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనం హెల్త్ కోసమే కదా, ఎవరు ఎంత కష్టపడినా కూడా. సో ఫస్ట్ అయితే హెల్త్ ప్రిఫరెన్స్ కనుక టేస్ట్ అయితే సూపరు, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టమో చెప్పండి. మాకైతే నాకైతే ఎస్పెషల్లీ చాలా ఇష్టము, బట్ మా బాబు అయితే గొణుగుతూ తింటాడనమాట, పెసరట్ట అన్నట్లు తింటాడు. బట్ నేనైతే కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటానని చెప్తాను కదా, ఫుడ్ విషయంలో ఎస్పెషల్లీ తిని తీరాలి అనే రూల్ పెడతానమాట. సో ఇంట్లో మనకు 4-5 మంది ఉన్నప్పుడు ఏంటంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు, బట్ అప్పుడు ఏంటంటే ఒకరి కోసం మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. మనం 4 సాటిస్ఫై చేయడానికి 4 రకాలు చేయలేం కదా. నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే, ఈరోజు పెసరట్టు బాబుకి ఇష్టం లేకపోయినా హెల్త్ కోసం అందరి కోసం తినాలి, అలాగే ఇంకో రోజు బాబుకి ఇష్టమైంది చేస్తాను, సో మిగిలిన వాళ్ళు ఆ రోజు అడ్జస్ట్ అవ్వాలి అన్నట్లు నేను మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను. సో 4-5 మెంబర్స్ ఉన్నప్పుడైతే ఇలానే ఉంటుందన్నమాట పరిస్థితి. ఒక్కో రోజు అయితే ఇంకా తప్పదు, సో వాళ్ళకి సపరేట్ చేయాలి, వీళ్ళకి సపరేట్ చేయాలి, ఇది మాత్రం ఖచ్చితం అన్నమాట. ఎప్పుడో ఒక్కరోజే అడ్జస్ట్ అవుతారండి, అది కూడా స్పెషల్లీ మా ఇంట్లో అయితే అంతే అన్నమాట. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఇడ్లీ ప్రిఫర్ చేస్తారు, సో మ్యాక్సిమం చాలామందికి ఇడ్లీ నచ్చదు. ఇంకా ఆ టైంలో ఏంటంటే దోశకి కారం చేయడం, సో ఇలాంటివి ఏదన్నా యాడ్ చేసి బాబు నేను తింటుంటాం అన్నమాట. మాకోసం ఇంకా మేము చపాతీ చేసుకొని వాళ్ళకు దోశ లేదా ఇడ్లీ లాంటివి చేస్తుంటాం. సో ఈ విధంగా అయితే నా టిఫిన్ సెక్షన్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నేను మీకు ఇంకొక మంచి యూస్ఫుల్ రెసిపీ అనేది చూపిస్తాను. సో ఇది రెసిపీ అనడం కన్నా ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చి నైట్ మిగిలిన అన్నం అండి. సో ఇది వచ్చి నేను రైస్ కుక్కర్లోనే చేశానన్నమాట. నైట్ ఏంటంటే కొంచెం లేట్గా టిఫిన్ చేసుకున్నాము, అలాగే స్నాక్స్కి పిజ్జా చేసినాం కనుక రైస్ ఎవరు ఎక్కువ తినలేదన్నమాట. సో దానివల్ల రైస్ మిగిలింది. సో మామూలుగా మనం ఏంటంటే రైస్ మిగిలితే మార్నింగ్ లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఏదో ఒకటి సేల్ చేసుకుంటాం. మరీ మనకు ఎండాకాలం అయితే చద్దన్నం కలిపేసుకొని తాగేస్తాము. ఇక్కడ నేనేంటంటే ఒడియాలు పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో మీలో ఎంతమందికి రాత్రి మిగిలిన అన్నంతో ఒడియాలు చేయడం తెలుసు అనేది కూడా కింద కమెంట్స్లో చెప్పండి. సో నేను ఒడియాలు ఎలా పెట్టాను అనేది కూడా మీకు ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఈ మిగిలిన అన్నాన్ని జస్ట్ ఇలా మిక్సీ జార్లో వేసేసి స్పూన్తోనే నేను అలా చిన్న పీసెస్గా కట్ చేసినట్లు అలా నలిపాను. దానిలో కొద్దిగా సాల్ట్ అండ్ మిరియాల పొడి అన్నమాట. సాల్ట్ ఎప్పుడు కూడా మనకు ఒడియాలకి చాలా తక్కువ పడుతుందండి, అది ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో తగినంత వాటర్ యాడ్ చేస్తూ ఇదంతా పేస్ట్ లాగా అయ్యేలా. సో మనకు రైస్ కుక్కర్లోనే మనం ఉడికించాం కనుక అన్నం అనేది త్వరగా లూజ్ అవ్వదు అన్నమాట, మనకు త్వరగా లూజ్ అవ్వదు. సో ఇంకొంచెం మనం మళ్ళీ వాటర్, ఇక్కడ చూడండి అలానే ఉంది, ఇంకొంచెం వాటర్ అలా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగానే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక గట్టి కన్సిస్టెన్సీ లాగా మనకు రెడీ అయింది. సో మరీ ఫైన్ పేస్ట్ అయితే అవసరం లేదండి, నలుగుతుంది కదా మనకు, ఆ విధంగా ఉంటే చాలు. పొంగలి మీకు ఐడియా ఉంది కదా, సో పొంగలి కన్నా కొంచెం ఒక లిటిల్ బిట్ ఎక్కువ అన్నమాట, అంతే. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనం ఉడికించుకున్న రైస్ని. సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఇక్కడ ఒక వాయి వేశాను కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మిక్సీ జార్లో మళ్ళీ ఇంకా అన్నం వేసేసుకొని జస్ట్ అలా స్పూన్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను, అంతే. ఆ రైస్కి తగినంత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడి, కారం కన్నా మిరియాల పొడి వేసుకుంటే మనకు చాలా మంచిది, టేస్ట్ అనేది బాగా హైలైట్ అవుతుందండి. సో మిరియాలు అనేది మనకు మంచి ఫ్లేవర్ కదా,
మనకు ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సేమ్ ఇలానే మనం తిప్పేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇంక ఇదే విధంగా మనకు ఎంత రైస్ ఉందో అంతా కూడా మనము తగినంత వేసేసుకొని మనం కలిపేసుకోవాలి. సో ఇక్కడ నాకేంటంటే నేను ఇంకొక వాయికి కూడా అంటే 3 సార్లు మిక్సీ వేశాను అనమాట. సో మనం కలిపిందంతా కూడా నేను ఇలా ఒక బౌల్లో తెచ్చేసుకున్నాను అండ్ ఇవి వచ్చి మురుకులు తప్పలన్నమాట. సో మనకు చేయడం కూడా చాలా ఈజీ. మనం రెడీ చేసుకున్న ఆ అన్నం ముద్దను వచ్చి ఇందులో పెట్టేసుకొని తిప్పేసుకోవడమే. మనకు కాటన్ క్లాత్ కన్నా ఇలాంటి కవర్ ఏంటంటే చాలా త్వరగా ఆరిపోతుందండి. మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఎండ కూడా పెద్దగా లేదు. ఇప్పుడు టైం ఎంతో చెప్పన 11 o'clock అనమాట. ఆరి తీరి నేను అన్ని పనులు చూసుకొని టిఫిన్ సెక్షన్ వంట సెక్షన్ అన్నీ కంప్లీట్ చేసుకొని మిక్సీ పని తీసుకున్నానమాట. సో ఇప్పుడు 11 అయింది, తీరిగ్గా ఎండ కూడా లేదు కనుక జస్ట్ మోడంగా ఉంది. ఇంకా అలానే పెట్టేస్తున్నాను అనమాట. ఇదేంటంటే నేను చాలా సన్నగా ఉండే హోల్స్లో వేసుకుంటున్నాను. మనకు 3 హోల్స్ ఉంటుందన్నమాట సన్నగా. మామూలుగా మనము మురుకులు చేసుకుంటాం కదా, సో ఆ తవ్వలన్నమాట. అంటే ఆ హోల్లో కూడా మనకు రకరకాలు ఉంటాయి. ఇది రౌండ్గా ఉంటుంది, 3 హోల్సే ఉంటాయి. సో నేను ఆ ప్లేట్ వేసుకున్నాను. మనకు ఆల్రెడీ అన్నం అనేది కుక్ అయిపోయి ఉంటుంది, అందులో నేను సన్న హోల్స్ది తీసుకున్నాను కనుక చాలా త్వరగా ఆరిపోయింది. ఎండతో పెద్ద ఇబ్బంది ఉండదండి, ఇది ఏ సీజన్లో అన్నా చేసేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా మనం వడియాలు చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ తెలుసా, మనం ముందుగానే లేయాలి. ఒక 5-5:30 కల్లా మనం స్టవ్ దగ్గర ఉండాలి. మినిమం మనము ఒక 2 గ్లాసెస్ బియ్యం పిండితో మనం వడియాలు కాయాలి అంటే మినిమం 1 అవర్ మనం అక్కడే నిలబడుకొని ఉండకట్టకుండా కలుపుతూనే ఉండాలి. దాన్ని కలిపి కలిపి నాకైతే షోల్డర్స్ పెయిన్ వచ్చేస్తుంది. ఒకే ఒక్కసారి నేను దాన్ని చేశాను. ఆ వీడియో కూడా ఇంకా అలానే ఉంది, నేను మీకు పోస్ట్ చేయలేదు. నేను పోస్ట్ కూడా చేస్తాను చూడండి, నేను చేసిండేది. అండ్ ఇది వచ్చేసరికి నాకు నైట్ మిగిలిన అన్నాన్ని జస్ట్ నేను మిక్సీ పట్టడానికి ఒక 10 మినిట్స్ పట్టింటుంది. ఇదంతా ఒడియాలు పెట్టుకోవడానికి నేను కవర్స్ వచ్చి జాయింట్ పిన్ వేసేసుకున్నాను అనమాట. సో పిన్ వేసేసుకొని మనకి ఇదంతా ప్రొవిజన్స్కి వచ్చిన కవర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చే కవర్స్ అయితే నేను స్టోర్ చేసుకోవట్లేదు, బయట బారేస్తాము. ఇవన్నీ ఓల్డ్ అనమాట. అవన్నీ 1 by 1 ప్లాస్టర్ అన్నా వేసుకోవచ్చు, పిన్ అన్నా చేసేసుకోవచ్చు. సో అలా చేసేసుకున్నాను, చూడండి ఎంత బాగా ఉందో. సో 3 కవర్స్ వచ్చి పిన్ చేసుకున్నాను. నాకు 2 గ్లాసెస్లో కొద్దిగా ఒకరు తిన్నారు కనుక ఒక సరే 2 గ్లాసెస్ రైస్ అనుకున్నా కూడా నాకు ఎన్ని ఒడియాలు అయ్యాయో చూడండి. సో ఇంక ఇది వచ్చి ఈవినింగ్ 5:30 అనమాట. ఆల్మోస్ట్ ఆరింది కవర్ కనుక మనకు కింద అతుక్కోదనమాట. జస్ట్ కొంచెం మాత్రం అంటే అది అలా 1 by 1 లైన్ పైన పడి ఉంటుంది కదా. సో డబల్ పైన పడినప్పుడు ఏంటంటే డబల్ లైన్ పైన అది కొంచెం అన్నం అలానే ఉంటుంది. ఇక్కడ నేను ప్లేట్లో పరిచాక ఏంటంటే ఇంట్లోకి తీసుకెళ్ళాక 2 ప్లేట్స్లోకి డివైడ్ చేసేసి చుట్టూ అలా ఆరేటట్లు పెట్టేశాను అనమాట. అప్పుడు ఏంటంటే మరుసటి రోజు మళ్ళీ మనము ఎండలో పెట్టుకునే పని లేదు. మనకు మాకు ఇక్కడ ఏంటంటే పావురాలు బెడద ఎక్కువ అండి. సో దానివల్ల ఏంటంటే ఈరోజు అయితే చూసుకుంటూనే ఉన్నాం అత్తని పెట్టి, ఇంకా మళ్ళీ రేపు అంటే కష్టం కదా. నేను కాసేపు ఆమె కాసేపు అలా కొంచెం చూసుకుంటూ ఉన్నాము. రేపు మళ్ళీ ఎండలో ఎందుకులే అన్నట్లు నేను ఇంట్లోనే ఇంకొక డే అంతా ఆరబెట్టేశాను. సో మరుసటి రోజు ఈవినింగ్ నేను కాల్చాను అనమాట ఇవి. సో కాల్చాక కూడా నేను మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇక్కడ చూడండి, మనకు కవర్ పైన కనుక అస్సలు అంటుకోదండి, కింద చాలా ఈజీగా తీసేసేయచ్చు. అదే క్లాత్లో అయితే ఏమైనా కొంచెం కష్టమే. నేను ఉడకబెట్టిన ఒడియాలు పోస్తాం కదా, సో అవైతే నేను చున్నీలో వేసాను అనమాట, కాటన్ చున్నీలో. ఎందుకు చెప్తావులేండి, అది చేయడం ఎంత కష్టమో. కాటన్ క్లాత్ పైన వేసామంటే బ్యాక్ సైడ్ తిప్పి దాన్ని తడుపుకొని దాన్ని తీసి మళ్ళీ మనం బౌల్స్లోకి వేసుకొని మళ్ళీ ఇంకొక 2 డేస్ మనం ఆరబెట్టాలి. సో మనం క్లాత్ పై నుంచి అవి తీయడానికి కూడా దాదాపు 1/2 hour టైం అనేది ఈజీగా పడుతుంది. నాకైతే ఈ ఒడియాలు పిచ్చ పిచ్చగా నచ్చాయి. ఈసారి అయితే నేను దాదాపు 4-5 times పెట్టాను ఈ సీజన్లో.
దీనికి సీజన్తో పెద్ద పని ఉండదండి, ఎందుకంటే మాకు పెద్ద ఎండ అవసరం లేదు కనుక మనం పావురాలు కాకులు లాంటివి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. మనం ఏ ఏ టైంలో అన్నా పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ కొంచెం గాలికి బాగా ఆరుతూ ఉండాలంతే. సో చూడండి ఎన్ని అయ్యాయో నాకైతే. ఈ విధంగా అయితే నేను ఒక రెండు పళ్ళల్లో బాగా ఆరబెట్టేసుకున్నాను మరుసటి రోజు ఈవినింగ్ వరకు. సో నాకు ఈ విధంగా బాగా డ్రై అయిపోయాయన్నమాట నేను ఇంట్లో పెట్టుకోవడం వల్లే. ఇంక ఇప్పుడైతే మనం ఇవి వేయించి కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే నేను నూనె పెట్టేసుకున్నాను, నూనె బాగా కాలింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకున్నామంటే సరిపోతుంది. సో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, టేస్ట్ అయితే సూపర్ అండి. నిజంగా మనకు రకరకాల కూరగాయలు అవి ఇవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనకు జస్ట్ రసము ఇలాంటి వడియాలు ఉంటే చాలు, తృప్తిగా భోంచేసేయచ్చు ఎవరన్నా. జస్ట్ పప్పుచారు వడియాలు, జస్ట్ టమోటా పప్పు వడియాలు, అసలు కాంబినేషన్ ఎంత బాగుంటుంది కదా. ఇవన్నీ నాకైతే చాలా ఇష్టము. చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట ఇవి. మామూలుగా ఇలాంటి మురుకులు వడియాలు వచ్చి మనం బియ్యపిండితో కాచుకుంటాం. బియ్యపిండి ఉడకబెట్టేసుకొని కాచి అది అడుగంటకుండా మనం 2 అవర్స్ వరకు మనం దాన్ని వెయిట్ చేసి అమ్మవాళ్ళు చేసేవాళ్ళు. బట్ నైట్ మిగిలిన అన్నంతో నేను చాలా తక్కువ అన్నమాట చూసింది. నేను ఎప్పుడు అంటే మా బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు అట్లా మనం ఫంక్షన్స్ చేసినప్పుడు రైస్ ఎక్కువ మిగులుతుంది కదా, అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ ఒకసారి ట్రై చేద్దామన్నట్లు ఇంక అప్పటి నుంచి ఎప్పుడన్నా మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇలా మనకి ఎప్పుడన్నా నైట్ మిగిలిన అన్నం మిగిలిందంటే నేనైతే వడియాలు పెట్టేసుకుంటాను. మీలో అనొచ్చు ఎవరికన్నా డొనేట్ చేయొచ్చు కదా అని. మనం ఏంటంటే మన ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు అస్సలు ఓపిక అస్సలు ఉండదండి. ఎస్పెషల్లీ నాకైతే అసలు ఆ రోజు మనం భోజనం సరిగ్గా చేసామా అన్నట్లు కష్టపడేవాళ్ళము. సో నేనైతే మా బాబు బర్త్డేస్ అప్పుడు చాలా కష్టపడ్డాము. ఇప్పుడైతే క్యాటరింగ్స్ వచ్చాయి కానీ మా బాబు చిన్నప్పుడైతే రాలేదు, 15 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో అప్పుడు మ్యాక్సిమం అన్నీ A to Z మేము చూసుకునేవాళ్ళము. సో అప్పుడు నేర్చుకున్న వంటకం అనమాట ఇది. అరౌండ్ మా బాబు సెకండ్ బర్త్డే నుంచి నేను ఇలా స్టార్ట్ చేసుకున్నాను. అప్పుడప్పుడు వడియాలు ఇలాంటివి పెడుతూనే ఉంటానన్నమాట. సో ఇలా వచ్చాయి చూడండి మనకు వడియాలు. ఇలా అత్తుంచుదుంటేనే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. ఒకేసారి మనం వేయించేసుకొని ఒక 1 వీక్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని. సో చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. సో హాయ్ అండి, చూసారు కదా వడియాలు. సో అన్నంతో చేసిన వడియాలు అన్నమాట ఇవి, చాలా సూపర్గా ఉంటాయండి, మంచి టేస్ట్ ఉంటుంది. మనం మామూలుగా ఇలాంటి వడియాలు చేయాలి అంటే మార్నింగ్ లేచి దాదాపు మనం 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు మనం ఉడికిస్తూనే ఉండాలి. కొంచెం మనకి ఎక్కడైనా తేడా జరిగినా కూడా అడుగంటేస్తుంది. కానీ ఈ వడియాలు చూడండి ఎంత సింపుల్గా చేసేసాము. సో టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, దానంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నైట్ మనం జస్ట్ ఒక రైస్ కుక్కర్లో 1 గ్లాసు 2 గ్లాసులు మన ఓపికను బట్టి పెట్టేసామంటే కరెక్ట్గా మనకు చేయడానికి మిక్సీ పట్టేసుకున్నామా, మనం మురుకులు తవ్వల్లో వేసేసి తిప్పేసినామా, చాలా త్వరగా అయిపోతుంది. ఒక 15 మినిట్స్లో మనకు ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. నేనైతే చాలా సన్న హోల్స్ ఉండేది వేసుకున్నాను కనుక చాలా త్వరగా ఆరిపోయిందనమాట. సో మీరు చూసారు కదా ఎండ కూడా చాలా తక్కువ ఉంది ఒక 1 వీక్గా. బట్ చూద్దాం అన్నట్లు ట్రై చేశాను. మనకి దీనికి పెద్ద ఎండ ఏమి అవసరం ఉండదు. అందులో నేను పేపర్ పైన పెట్టాను కనుక పేపర్ కూడా ఏంటంటే ఒక 2-3 పేపర్స్ కవర్స్ ఉంటాయి కదా పెద్దవి, సో అవి పిన్ చేసేసుకున్నాను అనమాట. సో పిన్ చేసేసుకొని వాటిపైన పెట్టేశాను. మరుసటి రోజు మాత్రం నేను ఇంకా ఇంట్లోనే ఆరబెట్టాను అనమాట. మాకు పావురాలు బెడద ఎక్కువ ఉంటుంది కనుక నేను బయట ఆరబెట్టలేదు, సో లోపలే ఆరబెట్టేశాను. చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది. సో ఈరోజైతే నేను వేయించేసాను. సో ఇదండి మరి ఇవాళ వీడియో. సో రాత్రి మిగిలిన అన్నంతో వడియాలన్నమాట. సో మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అనేదైతే కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కూడా కమెంట్స్లో చెప్పండి.
కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బై బై.